హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ నాలెడ్జ్. నేను రేష్మ. జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళకి పెద్ద సవాళ్ళు ఉండకపోవచ్చు అని, అసలు వైఫల్యం రుచి చూడకపోవచ్చు అని అనుకుంటారు. ఇవన్నీ అపోహలు. సక్సెస్ సాధించిన వాళ్ళు అంటే ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొని ప్రతి వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోయేవారే. అందరూ నడిచే దారిలో నడుస్తూ జీవిత ప్రయాణం సాఫీగా సాగాలని కొందరు అనుకుంటే, మరికొందరు అందరికంటే భిన్నంగా ఆలోచించి కొత్త దారిలో నడవాలనుకుంటారు. అలా కొత్త దారి ఎంచుకున్నప్పుడు ఎన్నో పరాజయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు పలకరించవచ్చు. అయితేనేం, అన్నింటికీ సిద్ధపడతారు. అలాంటి విభిన్న వ్యక్తిత్వం గల వ్యక్తి గురించే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆవిడ మరెవరో కాదు, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి. సుధామూర్తి ఉత్తర కర్ణాటకలోని షిగాన్లో 1950లో జన్మించారు. తండ్రి ఆర్హెచ్ కులకర్ణి వైద్య నిపుణులు. తల్లి విమల పెళ్లికి ముందు కొంతకాలం టీచర్గా పనిచేశారు. వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. వారిలో 2 అమ్మాయి సుధా. సుధా తల్లిదండ్రులు అమ్మాయిలు అబ్బాయిలు అనే తారతమ్యం లేకుండా 4 బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. సుధా అందరితో పాటు పోటీ పడి చదివేవారు. సుధా చిన్నప్పుడు తాతయ్య దగ్గర పెరిగారు. వాళ్ళ తాత టీచర్. వారు ఎంతో సాధాసీదాగా ఉండేవారు. సహృదయులు. జ్ఞానార్జన అంటే వారికి ఎంతో ఇష్టం. విద్య పట్ల ప్రేమ తాతయ్య దగ్గర నుండి పొందారు. జ్ఞానార్జన నిలిపివేసిన రోజు నీకు వృద్ధాప్యం వచ్చినట్టే అని వారి తాతగారు సుధామూర్తికి చెప్పేవారు. మంచి మార్కులతో పియూసీ పూర్తి చేశారు. తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, తోబొట్టువులు ఆడపిల్లలకు మెడిసిన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. 17 వయసులో సుధా ఇందరు ఇన్ని రకాలుగా చెప్పినా తన మాటపై తను దృఢంగా నిలబడ్డారు. తండ్రికి నాకు ఇంజనీరింగ్ మీదే ఆసక్తి అని తెగేసి చెప్పారు. చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ జీవితమే ప్రేరణగా తీసుకున్నారు. హ్యుయాన్సాంగ్ కాలినడకన భారతదేశానికి యాత్ర పూనుకున్నప్పుడు అందరూ వద్దన్న తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. అలా బెంగళూరులోని బీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది. ఇంతలో కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, ఇక్కడ ఆడపిల్లలకు వసతులు లేవు, మీ అమ్మాయి కోర్స్ చేంజ్ చేసుకుంటే మంచిది, అంతగా తను అదే కోర్సులో చదవాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి అని సలహా ఇచ్చారు. అయినా సుధామూర్తి ఇంజనీరింగ్లోనే చేరతానని ముక్త కంఠంతో చెప్పారు. 1968 కాలేజ్లో 149 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరూ ఆట పట్టించేవారు. ఎవరెంత వేధించినా తను భయపడకుండా చదువును తపస్సులా కొనసాగించారు. తనకు తానుగా నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ అంశాలైన వెల్డింగ్ వంటి విభాగాలలో కూడా అబ్బాయిలతో సమానంగా రాణించారు. నోట్స్ సర్వేల కోసం మిగతా వారంతా తనను సంప్రదించే స్థాయికి ఎదిగారు. 4 కోర్స్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కేవలం అబ్బాయిలకే కాదు అమ్మాయిలు చదవగలరు అని నిరూపించారు. బెస్ట్ స్టూడెంట్గా గోల్డ్ మెడల్ సాధించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2 పీజీ పూర్తి చేశారు. కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేయాలనుకునే సమయంలో నోటీస్ బోర్డులో ఒక ప్రకటనను చూశారు. అది టెల్కో సంస్థ యొక్క ఇంజనీర్లు కావాలన్న ఉద్యోగ ప్రకటన. ప్రకటన చివర మహిళలకు వర్తించదు అని రాసి ఉండడం ఆమెకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఎక్కడి వివక్ష అని కోపంతో అప్పటి టెల్కో అధిపతి అయిన జేఆర్డి టాటాకు ఒక లెటర్ రాశారు. భారతదేశంలో ఉత్పత్తి రంగంలో ఎన్నో గొప్ప మార్పులు తెచ్చిన సంస్థ టాటా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కీలక పాత్ర పోషించిన సంస్థ టాటా, ఇటువంటి గొప్ప సంస్థలో స్త్రీ పురుషుల వివక్ష ఆశ్చర్యానికి గురిచేసింది అని రాసి పోస్ట్ చేశారు. ఆ తర్వాత 10 టెల్కో నుంచి టెలిగ్రామ్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. అక్కడే ఆమెకు నారాయణమూర్తితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు.
1978 ఫిబ్రవరిలో సుధామూర్తిల వివాహం జరిగింది. 1981 జూలై 7 ఇన్ఫోసిస్ సంస్థను నారాయణ సుధామూర్తిలు కలిసి స్థాపించారు. చిన్న అద్దె ఫ్లాట్లో స్టార్ట్ అయిన సంస్థ కొంచెం కొంచెంగా ప్రగతి పదం వైపు నడవసాగింది. ఇంతలో సుధామూర్తి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు, రోహన్, అక్షతామూర్తి. తల్లిగా సమయం మొత్తం పిల్లల కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. సంస్థ బాధ్యతలను నారాయణమూర్తి గారి చేతిలో అప్పగించి సుధామూర్తి ఇంటి బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించారు. ఇన్ఫోసిస్ లాభాల బాట వేయసాగింది, ఒక గొప్ప సంస్థగా ఉద్భవించసాగింది. ఒకరోజు సుధామూర్తి కూతురు తల్లిని, నీ గోల్ ఏంటి అమ్మా అని అడగడంతో ఆమె ఆలోచనలో పడ్డారు. చిన్నప్పుడు ఎప్పుడో నీకు మంచి స్థాయి చేరినప్పుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని అయినా ఏర్పాటు చేయాలి అమ్మా అని చెప్పిన తాతగారి మాటలు గుర్తొచ్చాయి. 1996 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మొత్తం కలిపి 60,000 గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. 1997 పల్లెల్లోని స్కూల్స్లో టీచర్స్కి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అమల్లోకి తెచ్చారు. సుధామూర్తి దేవదాసుల సంక్షేమం కోసం పోరాడారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి అభాగ్యులకు ఆదుకోవడమే లక్ష్యంగా సుధామూర్తి ముందుకు కదిలారు. భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆసుపత్రిలో, బెంగళూరులోని వెల్లాక్ ఆసుపత్రుల్లో ఉచిత చిన్నపిల్లల విభాగాన్ని ఏర్పరిచారు. 2008 బెంగళూరులోని సంకీరా ఐ హాస్పిటల్ ప్రజా నేత్రశాలకు ఆర్థిక సహాయం అందించారు. మేధావంతులైన విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పించారు. 2004 సునామీ వచ్చినప్పుడు, 2010 ఉత్తర కర్ణాటకలో వరదలు ముంచెత్తినప్పుడు అక్కడి బాధితులకు సహాయం అందించారు. తితిలీ కేరళలను అతలాకుతలం చేసినప్పుడు అక్కడి వారిని ఆదుకునేందుకు ఆమె చూపిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్షయ పాత్ర ఫౌండేషన్కి సహాయం అందిస్తూ 2016 తెలంగాణలోని సంగారెడ్డిలో 100,000 ఒకేసారి భోజనం పెట్టగల మెగా వంటశాల నిర్మాణానికి విరాళం అందించారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా సాగారు. సుధామూర్తికి పుస్తక పఠనం, రచనలు చేయడం ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు ఆమె 200 పుస్తకాలు వివిధ భాషల్లో రచించారు. అందులో 17 పుస్తకాలు తెలుగులో కూడా అనువాదం జరిగాయి. సుధామూర్తి గారికి అనేక ప్రతిభా పురస్కారాలు లభించాయి. 1995 బెంగళూరు రోటరీ క్లబ్ వారు ఉత్తమ టీచర్ పురస్కారం అందించారు. అదే సంవత్సరం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డుతో సత్కరించారు. 2000 కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం అందుకున్నారు. 2001 ఓజస్విని అవార్డు, 2006 ఆర్కే నారాయణ్ సాహిత్య అవార్డును పొందారు. 2006 భారత ప్రభుత్వం గౌరవ పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2018 జీవిత కాల సాఫల్య పురస్కారం, 2019 ఐఐటి కాన్పూర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును అందుకున్నారు. ఆమె సాదాసీదా తత్వం మరొక ప్రత్యేక గుర్తింపు. నిరాడంబరంగా ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఏ వ్యక్తికైనా శోభనిస్తాయి అని సుధామూర్తి గారిని చూసి మనం తెలుసుకోవాలి. సుధామూర్తి గారి అరుదైన వ్యక్తిత్వం, మాన్యులు సామాన్యులతో ఏకరీతిలో వ్యవహరించే తత్వం, పేదల పట్ల ప్రేమ, అంకిత భావం, సహనశీలత, శ్రమించి పనిచేయడం, పొదుపుతనం వంటి లక్షణాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. సుధామూర్తి గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.